వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం, నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై నెలలో కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. నమస్కారం మా లక్ష్మీశ్రీ. మరి కన్యరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? అద్భుతంగా ఉండబోతుంది. అద్భుతమని అంటారు ఎందుకంటే డిప్యూటీ సీఎంలు అయిపోతారు వీళ్ళంతా కన్యారాశి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిది కన్యారాశి, మరి గెలిచారుగా 21 అన్ని సీట్లు వచ్చేసినాయి. అట్లా కన్యారాశి వాళ్ళు చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. మొన్నటిదాకా అపజయాలతో ఉన్నారు వీళ్ళు. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళ భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆ తర్వాత వీళ్ళు ఎలా ఉంటారంటే భర్త వితండవాదం, జీవిత భాగస్వామి వాళ్ళు వచ్చి వీళ్ళతో వితండవాదం చేయడం. పాపం వీళ్ళు కరెక్ట్గా ఉన్నా వాళ్ళు వితండవాదం చేస్తుంటే ఏం చేస్తారు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఏంటంటే శత్రువులపై ఆధిపత్యం, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఈ కన్యారాశి వాళ్ళకి ఇంక శత్రువులు లేరు, ఇప్పుడు అంతా మిత్రులైపోతారనమాట. కాబట్టి కష్టాలు అనేవి పోయినాయి. అయితే లగ్నంలో ఉన్నటువంటి కేతువు వల్ల మహాజ్ఞానులు అయిపోతారు ఒకేసారి, ఇంతకాలం మామూలుగా ఉన్నవాళ్ళు కూడా. అలాగే కోపం, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు దూరంగా ఉండాలి, వీళ్ళు అన్నీ బదలు కొడతారు. తర్వాత ఈ యొక్క చదస్థం పెరిగిపోతుంది. కడిగిన గిన్నె రెండుసార్లు కడగడం, కలిగిన నేలనే తొడగడం 4 సార్లు, ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళు జూలై నెలలో ప్రవర్తిస్తారనమాట. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది ఇంతవరకు కన్యారాశి వాళ్ళకి ఏమండి నేను ఉద్యోగం చేస్తానండి, నేను కావాలండి అని అడిగి 3 సంవత్సరాల నుంచే అప్లికేషనే పెట్టరనమాట. పెట్టకుండా నేను ఉద్యోగంలో చేరాలా అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయేలా విధంగా ఈ నెలలో ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళకి ఆ ఉద్యోగం భరించి వస్తుందన్నమాట. కాబట్టి జీతభత్యాల్లో ఏ సమస్య లేదు, డబ్బులు వెనక వేస్తారు. తర్వాత అత్తమామల్ని పైన ఉన్నటువంటి ద్వేషభావాలు హరించుకుపోతాయి, అంటే మనస్థితి మారుతుందన్నమాట, మానసిక స్థితి. అలాగే తల్లిదండ్రుల యొక్క సలహాలు విని మరి మనం బాగానే వెళ్ళాము, కాకపోతే ఇప్పుడు మనం ఏమైనా అత్తమామల మీద ద్వేషం పెట్టుకున్నాం, వీళ్ళ తప్పుగా వీళ్ళకి చెప్పడం వల్లేమో అనేటటువంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టి అత్తమామలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది ఈ కన్యారాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి విపరీతంగా చదువుతారు, బ్రహ్మాండంగా పాస్ అయిపోతారు. ఏమిటి చదువుల తల్లి ఆవహించిందా అన్నంత చదువుతారనమాట. గవర్నమెంట్ ఉద్యోగాలకు కోసం టెస్టులు రాసే వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పాస్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇంతవరకు లైక్ మైండెడ్ పర్సన్స్ తగలాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి వృద్ధిలోకి రావాలంటే మనతో సేమ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు తగిలితే మనకు ప్రోత్సాహకరంగా ఉండి ముందుకెళ్తాం. ఇంతవరకు కన్యారాశి వారికి లైక్ మైండెడ్ పర్సన్స్ తగలాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో జూలై నెల 2024 లైక్ మైండెడ్ పర్సన్స్ తగలడము, వాళ్ళు చేసేటటువంటి పనులను వాళ్ళు ప్రోత్సహించడం, ఇలా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, కొత్త కొత్త వ్యాపారాలే ప్రారంభించేస్తారు వీళ్ళు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారంలో స్క్రాప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, 4 అంతస్తులు బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ అంత మంచి టైం వచ్చేసిందనమాట ఈ కన్యారాశి వాళ్ళకి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అసలు వీళ్ళకి తిరిగేయలేదనమాట. కాకపోతే కేవలం చాదస్తంతో జనాలందరినీ చంపేస్తారు వీళ్ళు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కన్యారాశి వాళ్ళకి అత్తగారులు కోడళ్ళు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు, అంత బాగా స్నేహం కుదిరిపోతుంది అనమాట వీళ్ళకి. అలాగే తమ తొందరపాటు అయినటువంటి మాటలతో బుధుడు సింహరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అవకాశాలు వీళ్ళు కోల్పోవడము, కొంతమందిని వీళ్ళు పోగొట్టుకోవడము, తొందరపాటు మాటలన్నమాట, ఆ విధంగా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది.
చేపల రొయ్యల చెరువులు, తర్వాత కూరగాయల బిజినెస్, కమిషన్ ఏజెంట్స్ ఆ బిజినెస్లో కమిషన్ ఏజెంట్స్కి మంచి పరిస్థితి బాగుంటుంది. రియల్టర్స్, బిల్డర్స్ బాగా సంపాదిస్తారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఈ రాజకీయ నాయకులు మంచి మంచి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఇది అది అనలేదు, కన్యరాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా వీళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు. అయితే దరిద్రులు ఎప్పుడు దరిద్రులే అన్నట్టు వీళ్ళకి ఏంటంటే కొంతమంది కష్టపడకుండా స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి మాది ఎప్పుడు ఇలాగే ఉందండి అని వాళ్ళు ఘనంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే చక్కగా వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుందన్నమాట. ఏమీ భయపడక్కర్లేదు, వాళ్ళు ముందుకు వెళ్ళాలనే మనం చెప్పేది. అవును, మరి కన్యారాశి వారికి జూలై నెలలో ఇంత అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు కదా, ఇంకా కాస్త అద్భుతంగా ఉండడానికి ఒక మంచి పరిష్కారం చెప్పండి. కన్యారాశి వాళ్ళకి రాహు బాగుండలేదు, వీళ్ళకి రాహు జపం, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోం పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. పేదవాళ్ళ బ్రాహ్మణేనే ఎందుకంటామంటే పేదవాళ్ళకు కూడా సున్నుండలు తయారు చేసి వీళ్ళు ఇవ్వచ్చు. సున్నుండలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచవచ్చు. ఆ తర్వాత మన బగళాముఖి అమ్మవారు అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, ఆమె ఆ అమ్మవారికి కుంకుమార్చన, ఓం దుర్గాయ నమః, ఓం బగళాముఖ్య నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు కనుక కుంకుమారాధన శనివారం నాడు కనుక చేసుకున్నట్లయితే రాహుదోషం పోతుంది, ఉన్మాద దోషం పోతుంది, బ్రహ్మాండంగా మిగతా సమస్యల నుంచి బయటకు వెళ్ళి వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. చూశారు కదా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది, కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది అని ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు. కన్యారాశి వారికి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పారు కదా, మరి మాకు ఇంత బాగుంది, మేము ఏం చేసినా కూడా పర్వాలేదు అని ఆలోచించకుండా ఏ పని కూడా చేయరాదు. ఎప్పుడు కూడా ఏ రాశి వారైనా కూడా అలా ప్రవర్తించకూడదు. కాస్త చూసి, ఏ సమస్య అయినా కూడా కాస్త చూసి పరిష్కారం అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ కన్యారాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతంగా ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా ఉండాలి అంటే చక్కగా రెమెడీ అనేది చెప్పారు. కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా సుఖంగా జీవిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా హరిప్రియ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.